బిగ్ బాస్ నుంచి పూజ ఎలిమినేషన్ ఖాయం. బిగ్ బాస్ 2 రియాలిటీ షోలో మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్కు రంగం సిద్ధమవుతుంది. ఈ వారం బిగ్ బాస్ ఇంట్లో మిక్స్డ్ ఫీలింగ్స్ కనిపించాయి. పెళ్లి టాస్క్తో ఎంతో సంతోషంగా గడిపిన కంటెస్టెంట్లు క్యాప్టెన్సీ టాస్క్లో తమ మధ్య విభేదాలు బయటపెట్టుకున్నారు. మోస్ట్ ఆఫ్ ద హౌస్మేట్స్ కౌశల్ను టార్గెట్ చేయగా అమిత్ ఒకడు డిఫరెంట్ గేమ్ ఆడాడు. క్యాప్టెన్సీ టాస్క్లో దీప్తి నల్లమూతుకు సపోర్ట్ చేయడం ద్వారా కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్లో గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయని మరోసారి నిరూపించారు. ఇక వీకెండ్ వచ్చేసింది కాబట్టి ఎలిమినేషన్ గురించి చర్చ మొదలైంది. ఈ వారం కౌశల్, తనిష్, దీప్తి నల్లమూతు, పూజా రామచంద్రన్ ఎలిమినేషన్ జోన్లో ఉన్న సంగతి తెలిసిందే. కంటెస్టెంట్లు చెప్పిన అభిప్రాయాల ఆధారంగా ఈ వారం నామినేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఇక్కడ కూడా కౌశల్కు వ్యతిరేకంగా చాలామంది నామినేట్ చేశారు. అయితే కౌశల్కు ప్రజల్లో ఉన్న అభిమానం అతన్ని ప్రతిసారి రక్షిస్తూ వస్తుంది. ఈసారి కూడా ఆడియన్స్లో కౌశల్ అంటే ఉన్న సానుభూతి ఓట్ల రూపంలో వెల్లువెత్తింది. ఓటింగ్ ముగిసే సమయానికి కౌశల్ అత్యధిక ఓట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. దాంతో అతడికి ఎలిమినేషన్ ముప్పు లేనట్లే. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ పూజా రామచంద్రన్కు అందరిలోకి అతి తక్కువ ఓట్లు వచ్చాయి. ఓట్ల పరంగా నలుగురిలో పూజానే చివరి స్థానంలో నిలిచింది. దాంతో ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది పూజానే కన్ఫర్మ్ అయింది. ఇక కౌశల్ టాప్లో ఉండగా అతడి తర్వాత దీప్తి నలమూతు కూడా భారీగానే ఓట్లు సంపాదించుకుంది. మూడో స్థానంలో తనిష్ ఉన్నాడు. అయితే ఇక్కడ ట్విస్ట్కు అవకాశం కనిపిస్తుంది. ఈ వారం బిగ్ బాస్ 2లో డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ షో అయిపోవడానికి మరికొన్ని వారాలు మిగిలి ఉండటంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్ల సంఖ్యను తగ్గించాలని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తుంది. అందుకే ఇద్దరిని ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అదే నిజమైతే పూజాతో పాటు తనిష్ కూడా ఎలిమినేట్ అవుతాడని భావిస్తున్నారు. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం తనిష్ బతికిపోతాడు. ఏది ఎలాగున్నా పూజ మాత్రం ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని తాజా ట్రెండ్స్ను బట్టి అర్థమవుతుంది.